దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను త్రిమూర్తులు ముందుగా ముఖ్యాంశాలు సర్దార్ స్ఫూర్తితో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యం కావాలన్న ప్రధాని మోదీ పెరుగుతున్న ఉగ్రవాదంపై పోరాటానికి అందరూ ఐక్యం కావాలని జాతికి పిలుపు దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట నలభై ఐదవ జయంతి వేడుకలు ఉక్కు మనిషికి నివాళులర్పించిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రంలో రైతు వేదికలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ రైతు రాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ దేశంలో రోజురోజుకి తగ్గుతున్న కరోనా తీవ్రత తొంభై రెండు శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు విశాఖలో నాలుగు దేశాల క్వాడ్ నౌకాదళ విన్యాసాలు ఆస్ట్రేలియాకు తొలిసారి ఆహ్వానం ఉగ్రవాదంపై సమిష్టి పోరుకు ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఉగ్రవాద హింసతో సంక్షేమం సాధ్యం కాదని స్పష్టం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట నలబై ఐదవ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రం కెవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు అనంతరం రాష్ట్రీయ ఏకతా దివస్ పరేడ్లో పాల్గొని జాతినుద్దేశించి ప్రసంగించారు దేశంలో కోవిడ్ నైన్టీన్ ప్రబలిన తర్వాత స్వరాష్టంలో తొలిసారిగా నిన్నటి నుంచి పర్యటిస్తున్న ప్రధానమంత్రి పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద జాతినుద్దేశించి స్పూర్తిదాయక ప్రసంగం చేశారు పటేల్ మార్గదర్శకత్వంలో భారత్ ఒక బలమైన సంఘటిత శక్తిగా ఎదిగిందని చెబుతూ స్వయం సమృద్ది భారత్ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు एकता दौड़ में शामिल हुए थे तब किसी ने कल्पना नहीं की थी कि दुनिया पूरी मानव जात को कोरोना जैसी वैश्विक महामारी का सामना करना पड़ेगा ये आपदा अचानक आई इसने पूरे विश्व में मानव जीवन को प्रभावित किया है हमारी गति को प्रभावित किया है लेकिन इस महामारी के सामने देश ने 130 करोड़ देशवासियों ने जिस तरह अपने सामूहिक सामर्थ्य को अपनी सामूहिक इच्छा शक्ति को साबित किया है పటేల్ మార్గదర్శకత్వంలో భారత్ ఒక సంఘటిత శక్తిగా ఎదిగిందంటూ ప్రధాని ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పించారు కోవిడ్పై పోరాటంలో నూట ముప్పై కోట్ల మంది దేశ ప్రజల సమిష్టి కృషి ద్వారా ఇది నిరూపించబడిందన్నారు కరోనాపై విజయం సాధించేందుకు కృషి చేసిన పోలీసులు వైద్యులు ఆరోగ్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు తదితర కరోనా యోధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు हमारे अनेक पुलिस के होनहार साथियों ने दूसरों का जीवन बचाने के लिए अपने जीवन का बलिदान दे दिया आजादी के बाद मानव सेवा के सुरक्षा के लिए जीवन देना इस देश के पुलिस बड़े की बेड़े की उग्रवाद पैसे भारत वेलाद मंदिर सैनिक पौर को कोलप्र प्रधानमंत्री आवेदन व्यक्त करें ఉగ్రవాదం ద్వారా పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సమిష్టి చర్యలు అవసరమన్నారు పుల్వామా దాడి వెనుక ఎవరు ఉన్నారనేది స్పష్టమైందని ప్రధానమంత్రి అన్నారు అయితే పుల్వామా దాడి సమయంలో కొన్ని వర్గాలు సైనికుల పక్షాన నిలవకపోవడం తనను బాధించిందని అన్నారు దేశ ప్రయోజనాల కోసం సైనికుల త్యాగాలను రాజకీయం చేయొద్దని మోదీ పరోక్షంగా ప్రతిపక్షాలపై చురకలు వేశారు हमारे पुलिस बेड़े के हमारे जो वीर साथी शहीद हुए वो सैनिक बेड़े के ही थे देश कभी भूल नहीं सकता कि जब अपने वीर बेटों के जाने से पूरा देश दुखी था तब कुछ लोग उस दुख में शामिल नहीं थे ఆర్టికల్ మూడు వందలు రద్దుతో కాశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాని పేర్కొన్నారు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు దేశంలోని రైతులు కార్మికులు పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు వారిని స్వశక్తులను చేసి ఆత్మనిర్భర్ భారత్ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్దికి వేల కిలోమీటర్ల మేర రహదారులు బ్రిడ్జిలు సొరంగాలను ప్రభుత్వం నిర్మించిందన్నారు समावेश का एक साल पूरा किया 31 अक्टूबर को ही आज से एक साल पहले ये कार्यरत हुआ था कश्मीर के विकास में जो बाधाएं आ रही थी उन्हें पीछे छोड़कर अब कश्मीर विकास के नए मार्ग पर बढ़ चुका है అంతకు ముందు ప్రధాని రాష్ట్రీయ ఏ వీక్షించారు గుజరాత్ కు చెందిన పోలీస్ బలకాలు సరిహద్దు భద్రతా దళాలు తదితర బలగాలు పరేడ్ లో పాల్గొన్నాయి ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రతిజ్ఞ చేయించారు భారత వైమానిక దళంకు చెందిన విమానాలు గగనతలంలో విన్యాసాలు నిర్వహించాయి కాగా పరేడ్ అనంతరం ప్రధాని ముసోరీలో శిక్షణ పొందుతున్న సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు సర్దార్ పటేల్ చౌక్ వద్ద రాష్టత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్టపతి నాయుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు పటేల్ ఆశయ సాధనకు కలిసికట్టుగా కృషి చేయాలని దేశ ప్రజలకు ఉపరాష్టపతి పిలుపునిచ్చారు ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఉపరాష్టపతి ఉక్కు మనిషికి నివాళులర్పిస్తూ నవభారత నిర్మాణానికి పటేల్ అందించిన సేవలు అమూల్యమని కొనియాడారు సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని సంఘటితపరిచిన ఘనత పటేల్కే దక్కుతుందని అన్నారు హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ తో పాటు పలువురు నాయకులు హాజరై వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అసెంబ్లీ వద్దనున్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానంపై మూడు రంగుల జెండా ఎగురవేస్తున్న వ్యక్తి పటేల్ అని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలంగాణ ఉనికికి కారణమైన పటేల్ను విశ్రమించిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పటేల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు కార్యాలయంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పటేల్ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఎప్పటి నుండో బీజేపీ సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు ఆ రోజు దేశం ఒక సమగ్రంగా ఉండకుండా అనేక రకాలుగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ చిన్న చిన్న సంస్థానాలతో స్వతంత్రంగా ఉండే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు సర్దార్ పటేల్ సాహసంతో ధైర్యంతో ఉక్కు సంకల్పంతో అనేకమైనటువంటి మిగిలిపోయినటువంటి సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మహానుభావుడు దేశాన్ని మరి ఒక సమగ్రంగా రూపకల్పన చేసినటువంటి శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం కోసము దేశ రక్షణ కోసము ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలువ చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ గారు తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్రను కూడా కొన్ని జిల్లాలను కూడా స్వేచ్ఛ వాయులు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ గారు ప్రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా నిజాం మెడల్ వంచినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ గారు ఇలా సర్దార్ పటేల్ అనే ఒక గొప్ప వ్యక్తి లేకుంటే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చేది కాదు ఇదంతా తెలిసిందే దేశంలోని ఐదు వందల అరవై రెండు సంస్థానాలను విలీనం చేస్తే జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత సర్దార్ పటేల్కు దక్కుతుంది సంస్థానాలు ముఖ్యంగా జునాగఢ్ నిజాం సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసేందుకు పటేల్ చూపిన చాకచక్యం అనన్య సామాన్యం దేశంలో పాలనా ప్రమాణాలను ఉన్నత స్థానంలో నిలిపిన ఉక్కు మనిషికి నివాళులర్పిస్తూ దూరదర్శనం అందిస్తున్న ప్రత్యేక కథనం సుదీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఏర్పడ్డ అనిశ్చితిని అనైక్యతను తన చతురతతో పరిష్కరించిన భారత తొలి ఉప ప్రధాని హోంమంత్రి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట నలభై ఐదవ జయంతి నేడు సామదాన భేద దండోపాయాలతో మొత్తం ఐదు వందల అరవై రెండు సంస్థానాలను విలీనం చేయటంలో పటేల్ కీలక పాత్ర పోషించారు మొదటి నుంచి విభజించు పాలించు విధానాన్ని అవలంబించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన అఖండ భారత రెండు ముక్కలుగా చేశారు దేశం మొత్తాన్ని ఐక్య భారతంగా చేసే బాధ్యతను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వీకరించారు ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్గా వల్లభాయ్ పటేల్ మన్ననలందుకున్నా అందుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి వీటిలో కశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరతుగా ఇండియన్ యూనియన్లో అంతర్భాగమయ్యాయి మిగతా మూడు సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం ఈ సంస్థానానికి అధినేత అయిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసేందుకు నిరాకరించాడు తమ సంస్థానానికి సొంత కరెన్సీ రైల్వే సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాద్ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక అయినది ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకారులు మత కల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు నిజాం సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయటానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు దానికి అనుగుణంగానే పటేల్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదమూడున సైనిక బలగాలను నిజాంకు పంపించారు రజాకారులపై దాదాపు నాలుగు రోజుల పాటు భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ పోలో కొనసాగింది ఈ మిలటరీ చర్యలో భారత బలగాలు రజాకారులపై పైచేయి సాధించారు ఈ విధంగా పటేల్ ఆపరేషన్ పోలోను విజయం చేశారు ఈ తరహాలో ఎవరికి వారే అన్నట్లు అప్పట్లో ఉన్న సంస్థానాలను సంఘటితపరిచి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చినందుకు మనం ఏటా పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏకతా దివస్గా జరుపుకుంటూ ఆ ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ రాష్టంలో రైతు వేదికలు ప్రారంభమయ్యాయి జనగామ జిల్లా కడగంట గ్రామంలో రైతు వేదికలను ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు రైతు రాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగా ధరణి పోర్టల్ రైతు బంధు రైతు బీమా రైతు వేదికలు తీసుకొచ్చామని ఆవిష్కరించారు అనంతరం కొడగంట్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలను తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు రైతు వేదిక తన గొప్ప కళ అని అది సాకారం కావటం సంతోషంగా ఉందని అన్నారు రైతాంగం ఒకచోట కూర్చుని మాట్లాడుకోవాలి రైతు వేదికలో నిజమైన రైతు వేదికలు కావాలని ముఖ్యమంత్రి అన్నారు రైతు చాలా పెద్దవాడు బాగానే ఉంది వినటానికి ఇవ్వల్ది వాళ్ళే ఆగం జగన్నాథం మార్కెట్కు ధాన్యం గుంచవడం కానీ విత్తనాలు వేసుకోవడం కానీ పంటలు అవలంబించాల్సిన మెలకువలు కానీ ఉత్తమమైన పంటలు పండించే విధానాలు కానీ ఒక కాడ కూర్చొని రైతులు మాట్లాడుకునే పరిస్థితి లేదు మన దేశంలో అయితే అసలు లేదు వేరే దేశాలలో ప్రభుత్వాలు చాలా గొప్పగా సబ్సిడీలు ఇస్తాయి రాష్ట్రంలో కొత్తగా పద్నాలుగు వందల నలభై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యి దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండుకు చేరాయి ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం బులెటింగ్ విడుదల చేసింది నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య ఒక వెయ్యి మూడు వందల ముప్పై మూడుకు చేరింది కరోనా బారిన పడి నిన్న ఒక్కరోజే పద్నాలుగు వందల ఎనబై ఆరు మంది కోలుకున్నారు దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య రెండు లక్షల పద్దెనిమిది పేల ఎనిమిది వందల ఎనబై ఏడుకు చేరింది రాష్టంలో ప్రస్తుతం పద్దెనిమిది వేల నాలుగు వందల తొమ్మిది యాక్టివ్ కేసులుండగా వారిలో పదిహేను పేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు ఇక దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలబై ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది కరోనా కేసులు నమోదై దీంతో మొత్తం కేసుల సంఖ్య ఎనబై ఒక్క లక్షల ముప్పై ఏడు పేల నూట పంతొమ్మిదికి చేరింది నిన్న ఒక్కరోజే ఐదు వందల యాబై ఒక్క మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం లక్ష ఇరవై ఒక్క పేల ఆరు వందల నలబై ఒక్క మంది మృత్యువాత పడ్డారు నిన్న యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు మొత్తం డెబ్బై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది కోలుకున్నారు కరోనా రోగుల రికవరీ రేటు తొంభై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతంగాను నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం ఏడు పాయింట్ ఆరు శాతంగాను ఉంది మరణాల రేటు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతానికి తగ్గింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది కోవిడ్ వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు పడితే వారికి తగిన వైద్య సహాయం అందించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ బీమా పథకాన్ని ప్రకటించింది ఇందుకుగాను కోవాక్స్ ప్రమోటర్లు డబ్ల్యూహెచ్ఓ గావి సంయుక్తంగా ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది కరోనా వైరస్ వ్యాక్సిన్ ను అభివృద్ది చేసి ప్రపంచ దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా కోవాక్స్ కూటమి ఏర్పాటైంది వ్యాక్సిన్ వాడకంపై భయాలు సందేహాలను తొలగించేందుకే బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కోవాక్స్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు దేశాభివృద్దికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు కాగా ఢిల్లీలోని శక్తిస్థల వద్ద ఇందిరాగాంధీకి ఆమె కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నేతలు పుష్పాంజలి ఘటించారు ఆర్థిక సంవత్సరం రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు నిధుల పంపిణీ విధానపత్రాన్ని పదిహేనవ ఆర్థిక సంఘం నవంబర్ తొమ్మిదిన కేంద్రానికి సమర్పించనుంది ఏర్పాటు చేసిన మూడు సంవత్సరాలకు విధానపత్రాన్ని రూపొందించిన ఎన్కే సింగ్ నేతృత్వంలోని పదిహేనవ ఆర్థిక సంఘం ప్రధానంగా జీఎస్టీ పరిహారం ఈ కమిషన్ రెల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం నివేదికలో పన్నుల రాష్ట్రాల వాటాను ఒక శాతం పెంచి నలభై రెండు శాతం నిర్ణయించింది రక్షణ భద్రతాస్త్రాలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది ఆదివాసీల ఆరాధ్యవం కొమరం భీం యనభ వర్ధంతి వేడుకలు కొమరం భీం అస్తిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ లో భీరక స్తూపం వద్ద అధికారికంగా నిర్వహించారు కొమరం భీం విగానికి ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు కోనేరు కోనప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం భీం స్మారకం నిర్వహించారు కొమరం భీం వర్ధంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి జిల్లా కేంద్రంలో కోరం భీం చౌక్ వద్ద విగ్రహానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమరం భీం మృతితో జరిగిన ఆదివాసీ గ్రామాలు అభిర్బాటలో ప్రయాణిస్తున్నాయన్నారు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముగిద్దాం నమస్కారం సర్దార్ స్పూర్తితో భారత్ మోదీ పెరుగుతున్న ఉగ్రవాద పోరాటానికి అందరూ ఐక్యం కావాలని జాతికి పిలుపు దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట నలభై ఐదవ జయంతి వేడుకలు ఉక్కు మనిషికి నివాళులర్పించిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రంలో రైతు వేదికలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ రైతు రాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ దేశంలో రోజురోజుకి తగ్గుతున్న కరోనా తీవ్రత తొంభై రెండు శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు విశాఖలో నాలుగు దేశాల క్వాడ్ నౌకాదళ విన్యాసాలు ఆస్ట్రేలియాకు తొలిసారి ఆహ్వానం